హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాప్. సైన్స్ డెవలప్ అయిన కొద్దీ మనం అనేక కొత్త విషయాలు కనుగొంటున్నాము. అలాగే ప్రకృతి కూడా ఎన్నో అద్భుతాలను చేసి మనుషులను ఆందోళన కలిగిస్తుంది. ప్రకృతి చేసే అద్భుతాల వెనుక రహస్యాలు తెలుసుకోలేక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ వీడియోలో మనం సైంటిస్టులు వివరించలేని ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలుసుకుందాం. అవి ఎలా ఏర్పడ్డాయో, ఎందుకు ఏర్పడ్డాయో ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. నెంబర్ 1, జాయింట్ క్రాక్స్. ఆగస్టు 15, 2014 సంవత్సరంలో మెక్సికోలో అతిపెద్ద క్రాక్ ఏర్పడింది. ఈ క్రాక్ 16 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతు ఉంది. దీని పొడవు 1 కిలోమీటర్ మేరకు ఉంది. రాత్రికి రాత్రే ఈ క్రాక్ ఎలా వచ్చిందో అని అందరూ భయపడిపోయారు. దీని గురించి చాలామంది చాలా థియరీస్ చెప్పారు. ఈ క్రాక్ భూమి లోపల కదలికల వల్ల ఏర్పడిందని ఇంజనీర్లు చెబుతున్నారు. భూమి లోపల నీటి శాతం తగ్గడం వల్ల ఈ క్రాక్ ఏర్పడిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, పంటలు పండించడానికి ఈ భూమిలో ఉన్న ఎక్కువ నీటిని బయటకు తీసి వాడడం వల్ల భూమి లోపల నీరు తగ్గిపోతుంది. దీనివల్ల ఇది ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి లోపల ఉన్న నీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్రాక్స్ ఏర్పడతాయి. కానీ ఇంత పెద్ద క్రాక్ ఎలా వచ్చిందనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. నెంబర్ 2, మిస్టరీ బ్లడ్ లేక్. ఇది ఇరాక్ యొక్క సదర్ సిటీలో ఉంది. ఈ ఇమేజ్ని 2001లో గూగుల్ అర్త్ రిలీజ్ చేసింది. ఈ సరస్సులోని నీరు రక్తంలాగా ఉన్నందున అనేక ఊహాగానాలకు దారితీసింది. రిజర్వాయర్ చాలా పెద్దది కాబట్టి నీరు మొత్తం ఎరుపు రంగులోకి రావడానికి దానిలో పెద్ద మొత్తంలో రక్తం వదిలారని చాలామంది అనుకున్నారు. ఈ లేక్ చుట్టూ చాలామంది కసాయి కార్మికులు ఉన్నారు. మాంసం కోసం జంతువులను కట్ చేసినప్పుడు, వచ్చే రక్తాన్ని శుభ్రం చేసినప్పుడు ఆ నీటిని సరస్సులోకి వదిలారని, దాంతో అది ఎరుపు రంగు రక్తంగా మారిపోయిందని చాలామంది అనుకున్నారు. కానీ ఇది నిజంగా రక్తమైతే కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉంటుంది, కాబట్టి అది రక్తం కాదని కొంతమంది వాదించారు. మరికొంతమంది ఆ వాటర్లో కాలుష్యం ఎక్కువడం వల్ల అది రక్తపు రంగులోకి మారిపోయిందని అనుకున్నారు. నీటిలో సాల్ట్స్ లెవెల్స్ మరీ ఎక్కువగా పెరిగినా కూడా ఇది ఇలా మారిపోయే అవకాశాలున్నాయి. కానీ దీనికి సరైన కారణం మాత్రం ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు. నెంబర్ 3, జాయింట్ బ్లూ వర్టెక్స్. డిసెంబర్ 26, 2011 సంవత్సరంలో నాసా సైంటిస్టులు సౌత్ అట్లాంటిక్ ఓషియంలో టెరా శాటిలైట్ తీసిన ఈ ఫోటో చూసి ఒక్కసారిగా అందరూ కంగారు పడ్డారు. ఎందుకంటే సైంటిస్టులు ఇప్పటి వరకు నీలిరంగులో ఉన్న సుడిగుండం చూడలేదు. సుడిగుండం అంటే సముద్రంలో వచ్చే తుఫాను లేదా సునామీ. సైంటిస్టులు ఈ ఫోటోను చాలా వరకు పరీక్షించారు. బ్లూ కలర్లో సుడిగుండం ఎందుకు ఉందో ఎవరికీ అంతుపట్టలేదు. వారు ఆ సుడిగుండం అలా ఎందుకు ఉందో తెలుసుకోవడానికి అనేక సార్లు పరిశోధనలు చేశారు. అయితే సైంటిస్టులు ఏమని నమ్ముతున్నారంటే, సౌత్ ఆఫ్రికా తీరానికి సుడిగుండం 500 కిలోమీటర్ల దూరంలో కనిపించింది మరియు దాని యొక్క సైజు 100 మైళ్ళ వరకు విస్తరించి ఉంది. ఇది చాలా పెద్దది. కానీ ఒక ప్రశ్న సైంటిస్టుల మైండ్లో ఇప్పటికీ అలాగే ఉంది. అదేంటంటే, అది ఎందుకు నీలం రంగులో ఉంది అని. సైంటిస్టులు ఈ సుడిగుండం మీద ఒక థియరీ కూడా రూపొందించారు. ఆ సుడిగుండం సముద్రంలో ఉన్న మైక్రో ఆర్గానిజం వల్ల ఏర్పడిందని చెప్పారు. ఆ మైక్రో ఆర్గానిజం పేరు ఫైటోప్లాంక్టన్ అని చెప్పారు. వాటి శరీరంలో నీలిరంగు ఉత్పత్తి అవుతుందని, దానివల్ల శాటిలైట్లో తీసిన ఫోటోలు సుడిగుండం నీలిరంగులో కనిపించి ఉంటుందని భావించారు. కాకపోతే ఇది కేవలం ఒక థియరీ మాత్రమే. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పటికీ తెలియాల్సి ఉంది. డిసప్పియరింగ్ లేక్. మనందరికీ తెలుసు, నదుల్లో సరస్సుల్లో నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు, ప్రకృతి మన మనుషుల ఆలోచన కంటే చాలా శక్తివంతమైనది. కానీ నార్థన్ ఐలాండ్లో ఉన్న లగౌరి అనే సరస్సు ఒక విచిత్రమైన సరస్సు. ఈ సరస్సులో నీరు దానంతటా అదే మాయమైపోతుంది మరియు దానంతటా అదే నీటిని రప్పించుకుంటుంది. ఉదాహరణకి, ఈరోజు ఆ సరస్సు నిండుగా ఉంటే 2 రోజుల తర్వాత ఆ సరస్సు పూర్తిగా ఎండిపోతుంది. అయితే అనేక మంది సైంటిస్టులు ఈ సరస్సులో ఇలాంటి మార్పులు రావడానికి కారణాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటిదే కెనడాలో కూడా ఒక సరస్సు ఉంది. దాని పేరు లాస్ లేక్. కెనడాలో ఈ సరస్సులో నీరు కూడా ఒక్కసారిగా ఇంకిపోతుంది. కానీ ఈ సరస్సులో నీరు సింక్ హోల్లోకి వెళ్తుంది. ఆ సింక్ హోల్ నుంచి ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో అందరికీ తెలుసు. కానీ లౌగారి సరస్సులో నీరు ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. ఈ సరస్సులోని నీరు ఎక్కడి నుంచి వస్తుంది, తిరిగి ఎక్కడికి అదృశ్యమవుతుంది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా మారిపోయింది. గ్లో బినీత్ ఇండియన్ ఓషియన్.
హిందూ మహాసముద్రం పైన నాసా వారు శాటిలైట్ నుండి ఒక విచిత్రమైన చిత్రాన్ని చూశారు. దాన్ని చూసి శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సముద్రం లోపల మెరుస్తున్న ఈ విచిత్రమైన వస్తువులు ఏంటా అని ఆలోచనలో పడ్డారు. ఇది ఎలా కనిపిస్తుందంటే కొన్ని కోట్ల బల్బులను సముద్రం అడుగున వేసి ఒకేసారి వెలిగించినట్టుగా. అయితే ఆ కాంతి మనుషులు తయారు చేసింది కాదని, అది స్వయంగా ఉత్పత్తి అయిన బయోల్యూమినిసెన్స్ వల్ల జరిగిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇక్కడ బయోల్యూమినిసెన్స్ అంటే ఒక జీవి తనంతట తాను ఆ కాంతిని ఉత్పత్తి చేయడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మినుగురు పురుగులు. సముద్రంలో కూడా అలాంటి జీవుల వల్ల అది ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మినుగురు పురుగులు పక్క పురుగులతో కమ్యూనికేట్ చేయడానికి ఈ కాంతిని ఉపయోగిస్తూ ఉంటాయి. అలాగే ఈ సముద్రంలోని కొన్ని జీవుల శరీరంలో కూడా ఇలాంటి అమరిక ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డైనోఫ్లాగెలేట్. ఇది సముద్రం అడుగున అత్యంత కాంతిని ఉత్పత్తి చేసే ఆల్గే. రాత్రి సమయంలో వీటిని సముద్రంలో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఆ కాంతి అనేది నిజంగా సముద్ర జీవుల వల్ల ఏర్పడి ఉంటే వాటిలో కదలిక ఎందుకు లేదు అని. ఎందుకంటే నాసా వారు అదే ప్రాంతంలో మరో ఫోటోను 24 గంటల తర్వాత కూడా తీశారు. ఆ ఫోటోలో కూడా ఈ కాంతి ఎటువంటి కదలిక లేకుండా అదే ప్రాంతంలో కనిపించింది. అలాగే సెకండ్ టైం తీసిన ఫోటోలో ఈ కాంతి యొక్క పొడవు దాదాపుగా 900 కిలోమీటర్లు పెరిగింది. ఈ విషయం అక్కడి సైంటిస్టులను ఆశ్చర్యానికి గురి చేసింది. సో గాయస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి మన ప్రకృతిలో జరిగిన సైంటిస్టులు కూడా వివరించలేని కొన్ని విచిత్రమైన చర్యలు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు telugustop.com. Please subscribe to Telugu Stop. Please subscribe Telugu Stop. Subscribe to Telugu Stop. Hi everyone, this is Ashwandhya. Please subscribe Telugu Stop.